నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చొప్పదండి మండల కేంద్రంలోని బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచన. చందుర్తి మండలం ఎన్కల్ గ్రామంలో అత్యంత ఘనంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బోయినపల్లి మండలంలోని తడగొండ, రత్నంపేట, దేశాయిపల్లి, కొత్తపేట, వెంకట్రావుపల్లితో పాటు విలాస సాగర్ గ్రామంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సర్పంచ్ రంగి, రేణుక, తిరుపతి, జూలపల్లి స్వప్నాంజలి, అంజన్ రావులతో పాటు భాస్కర్, రాంప్రసాద్, చంద్రమౌళి, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం అర్జున నృసింహాయ విద్మహే వచ్చనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయా తస్ తన్నో రామ ప్రచోదయా తస్వాహ రామాయ ఇదం నమః. ఓం జనక పుత్రేజ విద్మహే రామ పుత్రేజ ధీమహి తన్నో సీత ప్రచోదయా తస్వాహ సీతాదేవి ఇదం నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్ర ఆంజనేయాయ ఇదం నమః. ఓం భక్త దుండా విద్మహే దంతాయ ధీమహి తన్నో దంత ప్రచోదకి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయా తస్వాహ కృష్ణాయ ఇదం నమః. ఓం యోగీశ్వర విద్మహే చిత్రవర్తేశ్వర భావాయామి తాపయాయ పూజాంతర్పయామి.
ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಮಹಾಗೌರಿ ಪೂಜಾಂ ಕರಿಷ್ಯೇ ಭದ್ರಾಲ ಮಹಾಗೌರಿ ದೇವತಾಸ್ನಾ ಪೂರ್ವಾಭೋಜನ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 ಾಭ
ముట్టించిన వాళ్ళు పక్క జరగండి. టీచుడు వాళ్ళు వాళ్ళ దానికి సామాన్ చేయొచ్చు. మనం నువ్వు ఎప్పుడైనా ఒకసారి ముట్టించు వేరు. చూసి గంటే రాలు ఒక్కడ చాలు, మిగతా ముట్టి చాలు లేరు ఒక్కడ చాలు. రాజలింగ విగ్రహాయ కష్టాయ సకల జగత్కారణాయ సర్వాంగ నివాసాయ స్వామి మంగళ సర్వాంగ నివాసాయ స్వామి మంగళ రామ బ్రహ్మేంద్ర కృష్ణ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీసీ వసతి గృహంలోని వంటశాలను పరిశీలించి విద్యార్థులతో సమస్యలపై మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను అందించాలని సూచించారు. నేను చుట్టాలో హై స్కూల్ చెప్తున్నాను, వాళ్ళ పిల్లలు తీసుకొస్తారు ఒక 50-60. ఏం చేస్తే మన పిల్లలు వస్తారు, ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు
స్కూల్ టైం అయిందని పోయిందా? తొమ్మిది కాదు కదా, డిపెండ్ చేశారు అందరు. మరి మొత్తం మంది లేరు, పండగ పోయిందా అందరు? పండగ పర్మిషన్ ఇచ్చారా మీకు ప్రిన్సిపల్? స్కూల్ స్కూల్ వేస్తారు. స్కూల్ వచ్చింది హై స్కూల్ కదనే రుకుల పాఠశాల గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి చదువుకొని ఇట్లా ఉంటారు. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? ఒక్క డోర్ లేదు. అది ఎట్లయితే ఉంటుంది? మన పడితే మన మనం చేయించాలి. నీళ్ళు నీళ్ళు పోతున్నాయి రోజు నీళ్ళు. నేను ఎవరు చూస్తాను? మెయింటెనెన్స్ ఎవరు చూడండి ఇట్లుంటే ఎట్లా పిల్లలు ఎట్లా పోతారు? వాడు వాడు ఎదురుగా ఎదురుగా కావచ్చబ్బా. డోర్స్ లేకపోతే వాడి అర్జెంట్గా డోర్లు పెట్టేయండి. దీనికి ఏం కావాలో చెప్పండి నాకు. ఓపెన్ ఇట్లా ఓపెన్ ఉంటుంది. ఒక్క డోర్ లేదు, ఒక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని నంది వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి నంది వాహనంపై అమ్మవార్లు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో ఏపీఐఐసి చైర్మన్ రోజారమణి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవన్నీ తట్టుకోదా
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని చందుర్తి మండలం ఎన్కల్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివకళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జెడ్పీటీసీతో పాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీతో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు వెనుకల గ్రామంలో శివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు శివకళ్యాణం జరిగింది. ఈ శివకళ్యాణానికి మా వెనుకల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమానికి మా గ్రామస్తులు చాలామంది దాతలు విరాళాలుగా ఇచ్చి ఈ అన్నదానాన్ని విజయవంతం చేశారు. నిన్నగాక మొన్నటి రోజులో కూడా నిర్వహణ జరిగింది. మా దాదాపు వెనుకల గ్రామంలో 40 మంది శివమాల ధరించినటువంటి సందర్భం. వెనుకల దేవస్థానం చాలా ప్రసిద్ధి గాంచిందని మేము ఆశిస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి మా పాలకవర్గం తరఫున మా వెనుకల గ్రామ ప్రజలందరికీ మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మారు ఇక్కడ దాతలుగా విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈరోజు ఎన్గల్ గ్రామం వచ్చినటువంటి శివాలయంలో ప్రతి ఏటా ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివకళ్యాణం జరుగుతున్న సందర్భంలో పెద్దలు చైర్మన్ కమలాకర్ అనే నేతృత్వంలో యావత్ గ్రామ కమిటీ అందరూ కలిసి గ్రామ ప్రముఖులందరూ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలో మేమందరం భాగస్వామి కావడం చాలా సంతోషకరంగా భావిస్తూ తప్పకుండా ప్రతి శివరాత్రి సందర్భంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గ్రామ పౌరులందరూ కలిసి గ్రామాంచిన పెద్ద మనుషులు, యువకులు, మహిళా తల్లు, అక్కలు, అన్నలు, చెల్లెలు అందరూ కలిసి చేయడం నిజంగా చాలా. ఇవి ఇప్పటి వరకున్న వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. Preview.